ఈరోజు మనం నేర్చుకోయే వ్యాకరణ అంశాలు అలంకారాలు. సో అలంకారం వచ్చేసి ఏంటండి, అందరికీ తెలిసిన అలంకారం, చాలా సులువైన అలంకారం, చేకాను ప్రాసాలంకారం. చేకాను ప్రాసాలంకారం. చేకాను ప్రాసాలం, చేకాను ప్రాసాలంకారం అందరికీ తెలిసి ఉంటుందిగా. చేకాను ప్రాసాలంకారం యొక్క డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. హల్లుల జంట అర్థభేదంతో వస్తే, హల్లుల జంట అర్థభేదంతో వస్తే, అర్థభేదంతో వస్తే దానిని చేకాను ప్రాసాలంకారం అంటారు. చేకాను ప్రాసాలంకారం అంటారు. హల్లుల జంట అర్థభేదంతో వస్తే దాన్ని చేకాను ప్రాసాలంకారం అంటారు. చేక అంటేనే జంట అని అర్థం అండి. చేక మీన్స్ జంట అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, మీకు వంద వందనాలు, మీకు వంద వందనాలు. సో హల్లుల జంట పక్కపక్కనే వచ్చింది కదండి, ఇలా పక్కపక్కనే వచ్చినా కూడా వాటి అర్థం మాత్రం వేరే విధంగా ఉంటుంది. సో ఈ వంద అనగా నూరు అని అర్థం. సో ఈ వంద నాలు అనగా నమస్కారాలు అని అర్థం అన్నమాట. అంటే పక్కపక్కన సేమ్ వర్డ్స్ వస్తాయి, బట్ వాటి మీనింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అర్థభేదంతో ఉంటే వాటిని, దాన్ని చేకాను ప్రాసాలంకారం అంటారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. నీటిలో పడిన, నీటిలో పడిన తేలు తేలుతుందా, నీటిలో పడిన తేలు తేలుతుందా. తేలు మీన్స్ వృచ్చికం, స్కార్పియో. ఈ తేలుతుందా మీన్స్ అంటే పైనకి తేలడం అన్నమాట. నీటిలో పడిన తేలు, వృచ్చికం అనేది పైకి తేలుతుందా. సో వర్డ్స్ మాత్రం రెండు సేమే ఉన్నాయి, బట్ మీనింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈ విధంగా ఒక వాక్యంలో హల్లుల జంట అర్థభేదంతో వస్తే దాన్ని చేకాను ప్రాసాలంకారం అంటారు. సో అర్థమైంది కదండి, చేకాను ప్రాసాలంకారం చాలా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. మనం నేర్చుకుపోయే ఇంకొక అలంకారం ఏంటండి, ఇది కూడా చాలా ఈజీ అలంకారం, వృత్యాను ప్రాసాలంకారం. వృత్యాను ప్రాసాలంకారం. వృత్యాను ప్రాసాలంకారం, ఈ అలంకారం యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ఒక హల్లు ఒకటి కంటే, ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు రావడాన్ని, అంటే ఒక వాక్యంలో ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు రావడాన్ని వృత్యాను ప్రాసాలంకారం అంటారు. వృత్యాను ప్రాసాలంకారం అంటారు. ఇచ్చిన వాక్యంలో ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు రావడాన్ని వృత్యాను ప్రాసాలంకారం అంటారు. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇవి కూడా మామూలుగా పిల్లలు ఆడుకునే ఎగ్జాంపుల్, మాట్లాడుకునే మాటల్లో కూడా కొంతమందికి అలవాటైంది.
నా నూనె నూనె నీ నూనెని అన్నానా, నీ నూనె నా నూనెని అన్నానా అని అని కొన్ని ఆటలు ఆడుకుంటూ ఉంటారు కదా వర్డ్స్ని ఉపయోగించి. సో ఆ వర్డ్ కూడా దీనికి ఎగ్జాంపుల్గా కూడా వస్తుంది. సో అంతేకాకుండా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ 1, ఒక మూవీ సాంగ్ కూడా ఉంటుందండి ఈ దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చే వాటిలో. ఏంటది, చిటపట చినుకులు టపటపమని పడువేళ, టపటపమని పడువేళ. ఇందులో ఏ లెటర్ రిపీటెడ్గా వచ్చింది? టా 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 టా, ఇలా ఒక లెటర్ రిపీటెడ్గా వచ్చింది కదా. ఇలా ఇచ్చిన వాక్యంలో ఏదైనా ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. సో ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్, రత్తమ్మ అత్తమ్మ కోసం, కొత్త దుత్తలో, అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇందులో ఏ లెటర్ రిపీటెడ్గా వచ్చిందో. ఏ లెటర్? తా 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 తా. ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లు ఒక హల్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. నెక్స్ట్ ఇంకో ఈజీ ఎగ్జాంపుల్, కాకి కోకిల కాదు కదా, కాకి కోకిల కాదు కదా, కా 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 కా. సో కాగుణింతంలో వచ్చాయి కాబట్టి కా లెటరు రిపీటెడ్గా వచ్చింది. ఈ విధంగా ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ఒక వాక్యంలో ఒక హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. సో ఇవి అండి ఎగ్జాంపుల్స్. ఇచ్చిన వాక్యంలో ఏ లెటర్ అయితే రిపీటెడ్గా వచ్చిందో దాన్ని చూసుకొని అది వృత్యానుప్రాస అలంకారమా మరి ఏదైనా అలంకారమా చూసుకొని రాయండి. థ్యాంక్ యూ.